నెల్లూరు నగరంలోని మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న బాలికలకు సరైన వస్తువులు లేవని పిల్లల తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు తెలపడంతో అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి కొంతమంది మహిళలతో కలిసి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి అక్కడ వస్తువులు పరిశీలించారు। ఈ సందర్భంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి మాట్లాడుతూ కళాశాలలో బాలికలకు సరైన వస్తువులు లేవని బాత్రూములు సరిగా లేవని బాత్రూమ్ కి వెళ్ళాలన్నా నీరు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు। అంతే కాకుండా ఇక్కడ చదువుకునేందుకు తడ నాయుడుపేట సూళ్ళూరుపేట గూడూరు బుచ్చిరెడ్డిపాలెం వంటి దూర ప్రాంతాల నుంచి వస్తారని సరైన వస్తువులు లేక ఇక్కడ చదువుటకు విద్యార్థులు అసౌకర్యానికి గురై ఏ మాత్రం మహిళా కాలేజ్ వైపు మక్కువ చూపడం లేదన్నారు। బయట రూమ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకుందని అయినప్పటికీ మహిళలకు భద్రత లేదని తెలిపారు। వెంటనే అధికారులు స్పందించి ఈ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో సరైన వస్తువులు కల్పించాలని లేకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని భూలక్ష్మి అన్నారు। ఈ కార్యక్రమంలో శైలజమ్మ మాంగమ్మ బుజ్జమ్మ పద్మజ ప్రమీల శ్రీలక్ష్మి పాల్గొన్నారు। నా పేరు పనబాక భూలక్ష్మి నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలిని తెలుగుదేశం పార్టీ। ఈ రోజు మేమందరం కూడా మహిళలందరం కూడా ఇక్కడ పాలిటెక్నిక్ లేడీస్ కాలేజీకి రావడం జరిగింది। ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇక్కడ సమస్యలన్నింటిని కూడా మా వద్ద తీసుకురావడంతో మా యొక్క అధ్యక్షులు అజీజ్ గారికి తెలియపరచడంతో ఆయన ఆదేశాలు సూచనల మేరకు మేమందరం కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది। ఇక్కడ చూసినట్టయితే హాస్టల్ శిథిలమైపోయింది, హాస్టల్ పడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది। అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా నెల్లూరు నెక్స్ట్ కావలి నెక్స్ట్ నాయుడుపేట సూళ్ళూరుపేట గూడూరు తడ ఈ ఏరియాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి పిల్లలు అయితే వాళ్ళకి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా బయట వెళ్లి నెలకి 3,500 రూపాయలు కట్టి హాస్టల్ రూములు తీసుకొని వచ్చారు చదువుకున్నటువంటి పరిస్థితి। సో వీటికి సంబంధించి కూడా మేము మాట్లాడడం జరిగింది। టాయిలెట్స్ పరంగా తీసుకున్నట్టయితే చాలా దారుణంగా ఈ టాయిలెట్స్, కనీసం వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి, ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం అని కూడా తెలియపరచడం జరిగింది। సో మేము ఈ విషయాల గురించి కూడా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది। ప్రిన్సిపాల్ గారు వారం రోజుల్లో మేము వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పారు। సో ఈ వారం రోజుల లోపల ఈ యొక్క ప్రాబ్లమ్స్ రెడ్డిపై చెప్పినట్టయితే కంపల్సరీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళాలని కూడా సిద్ధంగా ఉన్నాము। అంతేకాకుండా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా 196 కోట్ల రూపాయలతో 66 పాలిటెక్నికల్ కాలేజీని డెవలప్ చేస్తున్నామని చెప్పినటువంటి మంత్రి గారు ఈ రోజు ఇక్కడ శిథిలమైనటువంటి హాస్టల్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకి ఈ యొక్క కాలేజీని మీరు యాడ్ చేయకుండా ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజీలకి ఏమి అభివృద్ధి కల్పిస్తున్నారు అనేది కూడా మేము తెలియపరుస్తున్నాం। ఈరోజు డిజిటల్ క్లాసెస్ నెక్స్ట్ హయ్యర్ స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తామంటున్నటువంటి మంత్రి గారికి మేము ఒకటే తెలియపరుస్తున్నాం, లేడీస్ ఉన్నటువంటి కాలేజీలో ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసి ఆ లేడీస్కి హాస్టల్ నెక్స్ట్ ఆ టాయిలెట్స్ని వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియపరుస్తూ ఈరోజు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వారం రోజుల లోపల మేము వీటన్నిటిని రెక్టిఫై చేస్తాం కాబట్టి ఈ వారం రోజుల్లో రెక్టిఫై చేయకపోయినట్టయితే కంపల్సరీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ యొక్క ప్రాబ్లం తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియపరుస్తాం। మొత్తం లోపలంతా శిథిల అంటే పడిపోతున్నాయి, పెక్కులకు అన్ని కూడా పడిపోయి ఏపో మాపో అన్నట్టుగా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి। సో వీటన్నిటిని గురించి కూడా మేము ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే వాటికి సంబంధించి కూడా మేము అడుగున్నామండి, మేము కంపల్సరీ వాటి విషయంలో కూడా కమిషనర్తో మాట్లాడాము, వీటన్నిటిలో కూడా మేము వారం రోజుల లోపల ఓపెన్ చేస్తామన్నారు। మేము ఇంకొకటి విషయం కూడా అడిగాము, ఆల్రెడీ ఈ బిల్డింగ్ సరే బాగాలేదు కదా, పక్కన న్యూ బిల్డింగ్ ఉంది కదా, ఆ న్యూ బిల్డింగ్ ద్వారా టెంపరీగా అన్న పిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేయొచ్చు కదా అడిగితే సో దానికి కమిషనర్ పర్మిషన్ ఇవ్వలేదండి, సో దానివల్ల మేము ఏర్పాటు చేయలేదు, ఈ 1 వీక్లో మేము ఈ విషయాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పారు। సో ఈ వారం లోపల క్లియర్ చేయకపోయినట్టయితే కంపల్సరీ ఈ విషయాన్ని కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి।